ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా మణి రాస్తున్నారు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు వేరే ఇంటికి మారవచ్చునా, వివరించండి అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం ఇల్లు మారకూడదు, కొత్త ఇంటికి వెళ్ళకూడదు, కొత్త ఇల్లు కట్టకూడదు, కొత్త ఇంటి కొరకు శంకుస్థాపనాదులు కూడా చేయకూడదు. గృహ ప్రవేశం పనికిరాదు, గృహ ఆరంభం పనికిరాదు, గృహ నిర్మాణం పనికిరాదు. అలాగే 5 నెలలు దాటితే యాత్రలు పనికిరావు, మెట్లెక్కి నడుచుట పనికిరాదు. మా గురువు చెప్పారు, వాళ్ళ కోసం కాదు. 8 నెలలు 9 నెలల గర్భవతి మెట్లెక్కుతుందా? ఎక్కితే 8 బాసలు పడాలి, ఎంత ఆయాసం. పాప ఏం కావాలి, ఈ పాప ఏం కావాలి? ఆ సమయంలో తల్లిని కూడా భర్త పాపలాగే చూసుకోవాలి. తన పాపను ఎంత ప్రేమగా చూసుకుంటాడో భార్య అంత ప్రేమగా చూసుకోవాలి. కాబట్టి మెట్లెక్కకూడదు, నదిని దాటకూడదు, వంతెన దాటకూడదు, ప్రయాణము చేయకూడదు, గృహప్రవేశము చేయకూడదు, గృహ నిర్మాణము చేయకూడదు. కాబట్టి ఇవేవి పనికిరావు, ఏ మార్పులు పనికిరావు. ప్రసవించిన తరువాత, ప్రసవించిన పాప కూడా 5 నెలల తరువాత